మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గతంలో జరిగిన విచారణలో ఎక్కడా అవినాష్ పేరు ప్రస్తావనకు రాలేదన్న ఆయన ఇప్పుడే ఎందుకు ఆ పేరు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. ఇదంతా కొందరు పెద్దలు కావాలని చేస్తున్న కుట్రగా రవీంద్రనాథ్ రెడ్డి అభివర్ణించారు. వివేక హత్య వెనుక ఇంకా ఎవరో ఉన్నారని వారి గురించి సీబీఐ కూపీ లాగాలని కోరారు. వైఎస్ కుటుంబంలో విభేదాలు లేవని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదే కాకుండా వివేకానంద రెడ్డి గారు చాలా సౌమ్యుడు, బుద్ధుడికి ప్రతిరూపం అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అటువంటి ఆయనను ఈ రకంగా జరగడం అనేది నిజంగా కూడా ఆశ్చర్యమే. ఇది ఎవరు కూడా ఊహించని కూడా ఊహించండు. ఆయనకి ఇటువంటి అవసాన దశ వస్తుందని కూడా అనుకోలేదు. మరి ఆయనకు నిజంగా దురదృష్టమే. మరి ఆయన మర్డర్ సంబంధించి నేనైతే నా తర్వాత వెళ్ళినది ఏంటంటే, ఇది ఎక్కడో బెంగళూరుకు సంబంధించిన ఈ రియల్ ఎస్టేట్ తందాలో, సో వీళ్ళందరికీ ఈ రకంగా జరిగింది తప్ప వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు. ఈ దందాలు మొత్తం పైన దందాలు ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళు బయటికి రావాలి. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలి. మరి ఆ వెనక ఉన్న వాళ్ళు ఈ నడిపే కార్యక్రమం చేస్తారంతా, వాళ్ళ పేర్లు రాకుండా ఇవన్నీ కూడా చూసే కార్యక్రమం చేయడం జరిగింది. శుభ్రంగా నీట్ గా మడర అయిపోయిన తర్వాత కూడా అన్ని కూడా ఏ సాక్ష్యాలు దొరక్కోకుండా చాలా నీట్ గా ప్లాన్ చేయడం జరిగింది. ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరో మొత్తం పైన, సో దాని మరి అది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ కోణంలో ఆలోచించుకోకుండా అందరూ కూడా, ఎందుకంటే ఆ సాక్ష్యాలు లేవు, అన్ని తుడిపోయడం జరిగింది. మర్డర్కు ముందు జరిగిన కార్యక్రమాలన్నీ ఏమి ఎవరు ఇన్వెస్టిగేట్ చేసిన దొరకడం లే. దాని తర్వాత ఈ తుడు రక్తం తుడిచినారు, దానికి ఆయనకు బ్యాండేజ్ వేసినారు. ఇవి కనపడుతున్నాయి తప్ప దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు ఇవి కనపడుతున్నాయి తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు. సో నాకు తెలిసి నేను భయపడికి దాదాపు 11-11.5 అయింది. అప్పుడు వివేకానంద గారు వాళ్ళ జరిగిన రోజుకు మధ్యాహ్నం 11:00 అయిందచ్చు పులివెందులకు, అక్కడంతా విచారణ చేసిన చాలా మంది చెప్పడం జరిగింది. అవినాష్ కూడా ఆ సీన్ లో ఎక్కడా లేడు. బయట చూసేసి వచ్చి బయటకు వచ్చి సిఐకి వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేస్తూ వరండాలోనే నిలబడిపోయినాడు తప్ప కన్సర్న్ వాళ్ళకు వాళ్ళకి ఇళ్లకు ఫోన్ చేసి ఈ రకంగా చెప్పే కార్యక్రమం చేస్తాను తప్ప అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది ఆయనకు తెలియదు. నిజంగానే గంగిరెడ్డి అయితేనేమి మిగతా వాళ్ళందరూ ఇన్వాల్వ్ ఏంటన్నది అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ ఎర్రగంగిరెడ్డి అనే ఆయన మిగతా వాళ్ళందరూ కలిపి మొత్తం సాక్ష్యాలన్నీ కూడా తుడిచివేసే కార్యక్రమం సాక్ష్యాలు దొరకని పరిస్థితికి చేయడం జరిగింది అన్నమాట. సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, సిబిఐ వాళ్ళు కానీ ఇంకో కానీ మర్డర్కు ముందు జరిగిన కార్యక్రమాలను సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా పట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అంతేగాని ఊరికే ఏముంది తోక దొరికిందని చెప్పేసి ఇంకొక భూతం చూపించినట్టుగా అటువంటి కాకుండా, ఎందుకంటే శంకరెడ్డి పేరు చెప్పగానే అవినాష్ రెడ్డి పేరు కూడా కలిపేసేసి నేను పూర్తిగా చదివినా దానికి సంబంధించిన ఈ దస్తగిరి ఇచ్చిన అప్రూవల్ అయిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ చూడడం జరిగింది. దాంట్లో శంకరెడ్డి పేరు చెప్పడం జరిగింది. శంకరెడ్డి అనే ఆయన మాకు వెనక ఉన్నాడు, సో ఆయన డబ్బులు ఇచ్చినాడు అది ఇది అని చెప్పడం జరిగింది తప్ప అవినాష్ రెడ్డి పేరు ఏమి దాంట్లో ఆ స్టేట్మెంట్ లో ఉన్నట్టుగా నాకైతే తెలియదు. నేను చూడడంలో లేదు దాంట్లో లేదు. సో ఇటువంటి పరిస్థితి అనమాట. ఊరికనే అవినాష్ పేరు ఇంకొకరి పేరు బూరదల్లే కార్యక్రమం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాను తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. దాని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమం, దాంట్లో పాల్గొన్న
పెద్ద వ్యక్తులు ఎవరు ఉన్నారు వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి జరిగిన కార్యక్రమం తప్ప ఇంకో రకమైన కార్యక్రమం. నాకు తెలిసి అవినాష్ రెడ్డి అనే ఆయన కూడా చాలా మంచివాడు. నా కొడుకు నరేంద్ర రామానంద రెడ్డి ఇద్దరు లండన్లో ఎంబీఏ చేస్తూ అక్కడ చదువుకున్న వాళ్ళు. ఇక్కడ నాగార్జున స్కూల్లో అవినాష్ రెడ్డి కూడా చదివాడు. అప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచి చూస్తున్నా ఆయన మెంటాలిటీ ఏమీ అటువంటిది ఏం కాదు. చాలా మెదకవాడు, చాలా మంచివాడు, సర్వీస్ మోటో కలిగిన వాడు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎంపీసీకి ఇచ్చి గౌరవించడం జరిగింది అన్నమాట. సో ఆయన కూడా అటువంటి మెంటాలిటీ లేదు, అతనికి తొందరపాటు లేదు పిల్లల మాదిరి. అతనికి వయసు చిన్నదైనా కూడా తొందరపాటు లేదు.